మనతోటి జనసేన పార్టీ అధికార ప్రతి వివేక్ బాబు గారు వివేక్ గారు గుడ్ ఈవినింగ్ సార్ మొత్తానికి వాలంటీర్లు మీ మీద యుద్ధం ప్రకటించినట్టున్నారు జనసేన పార్టీ మీద జనసేన పార్టీ అధినేత మీద సబ్జెక్ట్ మాదే కాబట్టి కొంచెం డైరెక్ట్ గా స్ట్రైట్ గా పాయింట్ కి వస్తాను. ఇప్పుడు ఏలూరులో మాట్లాడిన దాని మీదనే ఈ రోజు ఈ రెండు రోజులుగా ఇవన్నీ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అయితే ఏలూరులో ఏం మాట్లాడారో రఫ్గా ఒకసారి గుర్తు చేస్తాను రాష్ట్ర ప్రజలకి. ఏలూరులో మొదలు పెట్టింది కాగ్ గురించి అడిగారు, 118,000 కోట్ల డబ్బులు ఏమయ్యాయని అడిగారు. రెండో పాయింట్, ఏలూరులో వైద్యము ప్రభుత్వ ఆసుపత్రి ఎలాంటి దీనస్థితిలో ఉందో అని అడిగారు. ఈ ప్రభుత్వం ఎందుకు కాన్ఫిడెన్షియల్ జీవోలు పెడుతుంది అని అడిగారు. ఈ ప్రభుత్వంలో ఒక వైసీపీ నాయకుడు మనిషికి 35,000 డబ్బులు దోచేశాడు, అలాగే రోడ్లు బాగలేవు, 37,000 రోడ్డు యాక్సిడెంట్లు అయితే 14,000 మంది చనిపోయారు, రోడ్ సేఫ్టీ కమిషన్ ఏమైంది, అలాగే రోడ్డుకి ఇచ్చిన నిధులను కూడా ఖర్చు పెట్టలేదు. నెక్స్ట్, జాయింట్ కలెక్టర్ గా ఉన్న ఒక వ్యక్తి 1800 పేజీల నివేదిక ఇస్తే అక్రమాలు జరిగాయని దానికి సంబంధించి చర్యలు తీసుకోకుండా ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే కొల్లూరుకు సంబంధించినది ఒక ముఖ్యమైన సరస్సు, మన రాష్ట్రానికి ఒక తలమానికంగా ఉన్న ఒక సరస్సు పరిస్థితి కాంటూర్లన్నీ ఆక్రమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏవైనా సరే ఎమ్మెల్యేలు మంత్రులు వాటిని వాటాలుగా వేసుకుని దోచేస్తున్న వైనాన్ని ఒక పర్యావరణవేత్తలుగా ఉన్న వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం సంరక్షించాల్సిన వాళ్ళు దాన్ని ఒక మనము ఒక హెరిటేజ్ గా ఫీల్ అయ్యి ఇది మన రాష్ట్రానికి ఒక తలమానికంగా ఉండి గుర్తుగా పెట్టుకోవాల్సిన పరిస్థితిని ఈ రోజు దానికి అవుతున్న పరిస్థితి ఏంటి, అక్కడ కాలుష్యం ఏంటి, అక్కడ చనిపోతున్న విధానం ఏంటి, దాని గురించి మాట్లాడారు. అలాగే ఏలూరికి రక్షణ గోడలు లేవు, వాటర్ వచ్చినప్పుడల్లా కొట్టుకొని ఒక ఏరియా అంతా పోతూ ఉంటుంది, రక్షణ గోడ ప్రాంతం సరిగా ప్రాపర్ గా లేదు. తర్వాత ఈ జూట్ మిల్ల పరిస్థితి ఏమైంది, జూట్ మిల్ మూసేశారు, దాని మీద ఆధారపడే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలాగా ముఖ్యంగా రెల్లి కులస్తుల గురించి, రెల్లి కులస్తులు పడుతున్న బాధ, చెత్త పన్ను వేస్తారు, చెత్త ఎత్తే వాళ్ళకే చెత్త పన్ను వేశారు. సో ఇలాంటికి సంబంధించి దాదాపు 30 అంశాలు మాట్లాడారు, అందులో వాలంటీర్ సమస్య కూడా మాట్లాడారు. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వము ఈ వాలంటీర్ కి సంబంధించిన అంశాన్ని మిగతా 30 విషయాల్ని పక్కన పెట్టి కేవలం వాలంటీర్ అనే ఒక సబ్జెక్ట్ తీసుకొని ప్రజలకి ఎలాగ రెచ్చగొట్టి వాలంటీర్లను ప్రజలకి ఒక కార్మికులుగా సేవా సైన్యం అంటూ ఏదైతే ప్రొజెక్ట్ చేస్తున్నారో వాళ్ళ బులుగు మీడియాలో, దానికి సంబంధించి ఈ మిగతా 30 అంశాల గురించి కూడా ఇలాగే సైన్యం వచ్చి తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చి మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడచ్చు కదా, ఎందుకు రావట్లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ విషయం లేదు. ఆ దగ్గర ఇప్పుడు మన వైసీపీ ప్రతినిధి గారు కూడా ఇప్పుడు అడిగిన ఈ 30 అంశాలకు చెప్తారనుకున్నారా, ఏమి చెప్పరు చూడండి, ఓన్లీ వాలంటీర్ల గురించి మాట్లాడతారు. నెక్స్ట్, ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన అంశాన్ని గుర్తు చేయాలి, ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో నెక్స్ట్ వాలంటీర్ సబ్జెక్ట్ గురించి, వాలంటీర్లనే ఒక పక్కన పెట్టండి కాసేపు. 2017 ఆగస్ట్ 24వ తేదీన భారతదేశంలో ఒక చారిత్రాత్మక తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే 9 మంది జడ్జిలు కడిగిన ధర్మాసనం ఏమన్నదంటే, అత్యున్నత ధర్మాసనము, ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంకు ఇవ్వాలనా, ఇది గోప్యతకి సంబంధించి వస్తుందా లేదా అన్నప్పుడు ఏమన్నదంటే సుప్రీంకోర్టు ఆ రోజు, అత్యున్నత ధర్మాసనం 9 మంది జడ్జిలు ఏమన్నదంటే, ప్రాథమిక హక్కులకు సంబంధించిన విషయం ఇది, గోప్యత అనేది వ్యక్తిగత భద్రతకు సంబంధించిన విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో రివీల్ చేయడానికి లేదు, డిస్క్లోజ్ చేయడానికి లేదని 9 మంది జడ్జిలు కడిగిన అత్యున్నత ధర్మాసనము చారిత్రాత్మక తీర్పిచ్చింది. అంటే వ్యక్తిగత గోప్యతకు సంబంధించినది ఎవరికైనా ఈ భారతదేశంలో ఒక ముఖ్యమైన అంశము, ఆ అంశాన్ని కూడా ఈరోజు వాలంటీర్ల రూపంలో ప్రతిదీ వ్యక్తిగతకు సంబంధించిన సమాచారం అంతా ఈ ప్రభుత్వం సేకరిస్తోంది. కమ్ టు పాయింట్, ఈ వ్యక్తిగతకు సంబంధించిన ఈ వాలంటీర్లకు సంబంధించిన మేమేం మాట్లాడుతున్నాం అంటే, నేను ఒక కోణాన్ని చెప్తాను ఇప్పుడు వాలంటీర్లకు ఉన్న ఒక కోణాన్ని. వాలంటీర్లలో పీజీ చేసిన వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు, డిప్లొమాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతో మంది ఉన్నత చదువుల కోసం ఆశపడి 5,000 కోసం ఈరోజు పనిచేస్తున్నారు వేరే గతి లేక. ఇంకో కోణం ఏంటంటే వాలంటీర్లకు, ఇదిగోండి ప్రెజర్ ఎక్కువైపోయి అనంతపురంలో లాస్ట్ ఇయర్ చనిపోయిన వ్యక్తి ఇతను, ఇంకొక అతను వచ్చేసి కర్నూలులో చనిపోయాడు. మరణాలు చెప్తున్నాను అంటే ప్రెజర్ ఎక్కువైపోయి, ఇతనేమో ప్రెజర్ అయిపోయి నా వల్ల కాలేదని చనిపోయిన వ్యక్తి ఇతను, ఇంకొక అతనేమో నాకు ఈ చదువుకున్న దానికి ఈ డబ్బు సరిపోవట్లేదు 5,000 సంబంధించినది, ఇది ఒక కోణం అయితే. రెండో కోణము,
ఈ యొక్క వ్యక్తిగత భద్రతకు సంబంధించిన ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి డేటాని వాళ్ళు ఒక సెంట్రల్ ఆఫీస్ కింద పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలకు సంబంధించిన వ్యక్తిగత భద్రతకు సంబంధించిన ప్రతి అంశాన్ని, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇప్పుడు తాతయ్య దగ్గర అమ్మా నాన్న చనిపోయిన పిల్లలు ఉంటారు, ఎదిగిన ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకు తాత అమ్మములు లేదా నానమ్మలు తప్ప వాళ్ళను కేర్ టేకర్ గా చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళకి ఏదైనా జరిగితే ఆ ముసలోళ్ళు వాళ్ళేమి చేయలేరు. కాబట్టి అలాంటి మిస్సింగ్ కేసులు చాలా ఉన్నాయి, నేనే చూపిస్తాను నాకు తెలిసిన పరిధిలో. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు అంటే, నేననేది వాలంటీర్లు తప్పు చేస్తున్నారని కాదు, తప్పు చేసే వాలంటీర్లు అది వేరే సెక్షన్, అది ఇంకో కోణం. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇస్తున్నారు అంటారు, మరి అదే చెప్తున్నాను ఆగండి. వాలంటీర్లలో ఇంకో కోణం ఏంటంటే, ఈ యొక్క భద్రతకు సంబంధించిన ప్రతి అంశాన్ని వారి వారికి ఎవరైతే నాయకులుగా మాకు కావాలి, ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వ్యక్తులు, దాని మీదనే ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేసి ఒక సరైన డీజీపీ గారి ఆధ్వర్యంలో, లేకపోతే ఇప్పుడు మహిళా కమిషన్ గారు ఏదైతే కేవలం పవన్ కళ్యాణ్ గారి మీదకి మాత్రమే మహిళా కమిషన్ గారు ఎప్పుడైతే వస్తూ ఉంటారో వారికి చెప్తున్నాం ఏమంటే, మీరు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వ్యక్తిగతకు సంబంధించిన వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఆడవాళ్ళ మీదకి వచ్చినప్పుడు బాగా హాయిగా తలకింద దుప్పటి చేసుకుని లేకపోతే దిండేసుకుని పడుకోవడం కాదు మేడం, మిగతా వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి కూడా వచ్చినప్పుడు కూడా బాగుంటది అనేది మేము చెప్తున్నాం. అది వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా మహిళలు, మహిళా కమిషన్ అనేది రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి చిన్న బిడ్డ నుంచి ముసలి వాళ్ళ వరకు స్పందించాల్సిన విషయము. అయితే ఇక్కడ గోప్యతకు సంబంధించిన విషయాన్ని ఎవరికి చేరవేస్తున్నారు, ఎలా చేరవేస్తున్నారు, అలాగే వాలంటీర్లలో ఉన్న ఇంకొక కోణం ఏంటంటే, అదంటే రేప్ అండ్ మర్డర్స్ చేయే వాళ్ళు, పెన్షన్ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళు, దందాలు చేసే వాళ్ళు, చెప్పిన మాట వినకపోతే వచ్చి కొట్టేసే వాళ్ళు, ఇది ఒక పార్శ్వం. ఇంకా వివేక్ గారు కొంత పర్సంటేజ్ ఉన్నారు, ఉంటారు, అందరూ అలాగే చెప్తారు. మా అధినేత కూడా చెప్పారు, మంచి చెడు ఏ సమాజంలో అయినా ఉంటుంది, అది అందరికీ తెలుసు. మంచి చెడు రెండు ఉంటాయి ఎక్కడైనా. మేము మా అధినేత బాధపడేది ఏంటంటే, వాళ్ళు పీజీలు, డిగ్రీలు, డిప్లొమాలు చేసిన వ్యక్తులు, వాళ్ళు 5,000 పరిమితం అవుతున్నారు. వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తగా తయారు చేసిన వాళ్ళు, ఒక ఇంజనీర్స్ గా తయారవ్వాల్సిన వాళ్ళు, ఈ రాష్ట్రానికి ఒక యువత అనేది ఒక పిల్లర్స్ లాగా పనికొచ్చే వాళ్ళు, ఎక్కడికి తీసుకెళ్లి వాళ్ళని పెడుతున్నారు, ఇలాంటి డేటాను తీసుకొచ్చి పెట్టేదానికి కాదు వాళ్ళ స్థాయి. మేము బాధపడేది ఆ కోణం గురించి, మా అధినేత బాధపడింది ఆ కోణం గురించి, వాలంటీర్లను గురించి కాదు మాట్లాడింది. ఈ వ్యవస్థని ప్రభుత్వం వాడుకున్న తీరు తప్పు అని చెప్తున్నాము. ఆ ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని పెట్టుకొని ఏం చేస్తున్నారు. ఇందాక నేను సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు కోర్ట్ చేశానంటే, వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవడానికి అత్యున్నత ధర్మాసనం చెప్పిన 9 జడ్జిలు చెప్పారు ఇది చారిత్రాత్మక తీర్పు, ఇది లేదని. మరి ఈ ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది, దాని మీద మాట్లాడుతున్నాం, దాని గురించి చెప్తున్నాము. మరి దీనికి సమాధానం చెప్పే వాళ్ళు ఎవరు? ఇలాంటి వాటికి వాలంటీర్ వ్యవస్థను తీసుకోవడానికి వాడుకుంటున్న విధానము ఈ రెండు పార్శ్వాలలో, ఒక పార్శ్వం వచ్చేసి మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కన్సిస్టెంట్ గా నిజాయితీగా పనిచేసే వ్యక్తులు ఉన్నారు, ఇంకొక సైడ్ ప్యారలల్ గా దోచేసే వాళ్ళు ఉన్నారు. ఆ సమాచారాన్ని వేరే వ్యక్తులకు అందజేసే వ్యక్తులు